This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKSIAS. ఈ రోజు మనము మే 8కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఈనాడు సాక్షి హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇది యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో కూడిన సమాచారాన్ని మీకు ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారనే అంశాన్ని కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను. డైలీ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు రెగ్యులర్గా ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో మన ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో రెగ్యులర్గా ఇంగ్లీష్ మీడియంలోనూ, అదేవిధంగా తెలుగు మీడియంలో కరెంట్ అఫైర్స్ని మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది మీరు రెగ్యులర్గా చూసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి, తెలుగు మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఇందులో. ఇక మంత్లీ మ్యాగజైన్ అనేది కూడా మన ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మంత్లీ మ్యాగజైన్ ఇది. ఈ మ్యాగజైన్ వచ్చేసి మనకు బోత్ ఇంగ్లీషు మీడియంలోను తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకు ప్రిలిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మెయిన్స్కి సంబంధించిన అనాలిసిస్ ఓరియంటేషన్ కూడా మనం ఈ మ్యాగజైన్లో రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని మీరు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చదువుతూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, ఎక్స్ డిఫెన్స్ డాక్టర్స్ ఓపీడీ ఆన్ ఈ సంజీవని అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము COVID-19కి సంబంధించి ఒక సర్వీస్ని వీళ్ళు ఇక్కడ లాంచ్ చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇది ఒక డిజిటల్ టెలిమెడిసిన్లో భాగంగా ఈ సర్వీస్ని ఇక్కడ లాంచ్ చేశారు. ఎక్స్ సర్వీస్ మీద దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి మనం చూసుకుందాము. దీని పేరు వచ్చేసి ఈ సంజీవని ఓపీడీ అని అంటారు దీన్ని. సో దీనిని ఎవరు స్టార్ట్ చేశారంటే, రక్షణ శాఖలో పనిచేసిన మాజీ వైద్యులు. సో ఇప్పుడు దేశంలోని పౌరులందరికీ వైద్యపరమైన సలహాలు మరియు సూచనలు అందించడానికి ఈ సర్వీస్, ఈ సంజీవని ఓపీడీని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్, అదేవిధంగా వైద్య నిపుణులు దేశ ప్రజలకు ఈ ప్రస్తుతం COVID-19 విస్తరిస్తున్న తరుణంలో వారి యొక్క సహాయంలో భాగంగా ఈ పోర్టల్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ సంజీవని ఓపీడీ ఇది గుర్తుంచుకోండి, మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇది ఇంపార్టెంట్. ఇది ఫర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో దేశంలో ఉన్న పౌరులందరికీ సో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ సంజీవని ఓపీడీ అనేది, సో ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమైన టెలిమెడిసిన్ యొక్క ప్లాట్ఫామ్కి సంబంధించింది. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్, సీటాక్, దీన్ని ఈ సంజీవని అనే ఒక ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. సో ఇది మన భారతదేశంలో ఉన్న పౌరులందరికీ వైద్యానికి సంబంధించి ఉచితంగా సలహాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం COVID-19 కేసుల సంఖ్య అనేది క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్యుల యొక్క డిమాండ్ అనేది కూడా పెరిగింది. సో అందులో భాగంగానే ఇక్కడ రక్షణ శాఖలో పనిచేసిన మాజీ వైద్యులు కూడా ఈ సంజీవని ప్లాట్ఫామ్ ద్వారా భారతదేశంలో ఉన్న పౌరులందరికీ సలహాలను, సూచనలు ఇవ్వనున్నారు. సో ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఈ టాపిక్ని మనం చదువుకుంటాము. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, డిజిటల్ డివైడ్ కప్స్ వ్యాక్సిన్ యాక్సెస్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది గవర్నెన్స్లో భాగంగా ఈ టాపిక్ని మనము చదువుకోవాలి. ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్లో చాలా ఉపయోగపడుతుంది ఇది. సో ఫస్ట్ ఇక్కడ డిజిటల్ డివైడ్ అనే అంశం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. సో మనకు దీని మీదనే క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతము COVID-19కి సంబంధించి వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది భారతదేశంలో కొనసాగుతుంది. అయితే ఈ COVID-19 వ్యాక్సినేషన్కి సంబంధించి ఎవరెవరైతే వ్యాక్సిన్ వేసుకోవాలి అనుకుంటున్నారో వారు తమ యొక్క మొబైల్ ఫోన్ల ద్వారా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ప్రస్తుతం
మన దేశంలో ఇంటర్నెట్ యాక్సెస్ అనేది రూరల్ ఏరియాస్లో అవైలబుల్గా ఉండదు. అదేవిధంగా చాలామంది దగ్గర ఈ స్మార్ట్ ఫోన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా వీటిని రిజిస్టర్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. సో ఈ తెలియని నేపథ్యంలో దీనికి సంబంధించి, ఈ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కొన్ని ప్రధానమైన సమస్యలు తలెత్తున్నాయి. సో దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి డిజిటల్ డివైడ్ అనేది ఇక్కడ మనం చదువు గుర్తుంచుకోవాలి. డిజిటల్ డివైడ్ అంటే, సో ఏదైనా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో జియోగ్రఫీ పరంగా వ్యత్యాసాలు, అదేవిధంగా సాంఘికంగా వ్యత్యాసాలు కనుక ఉంటే దాన్ని డిజిటల్ డివైడ్ అని మనం ఇక్కడ పిలవడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన అంశాలే మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ద గవర్నమెంట్ మ్యాండేటెడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ COVID-19 వ్యాక్సినేషన్ హ్యాస్ స్టార్క్లీ ఎక్స్పోజ్డ్ టు డిజిటల్ డివైడ్ ఇన్ తెలంగాణ విత్ ద ఇంటర్నెట్ సావీ అర్బన్ పాపులేషన్. సో ఇక్కడ అర్బన్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, అర్బన్ పాపులేషన్లో చాలామంది ఈ టెక్నాలజీని ఉపయోగించుకునే నాలెడ్జ్ అనేది వారికి ఉంటుంది. ఎక్కువగా రూరల్ ఏరియాస్, అదేవిధంగా పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో వారికి ఈ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి అవగాహన అనేది ఉండదు. సో ప్రస్తుతం ఇటువంటి తరుణంలో ఈ వ్యాక్సిన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఆ వ్యాక్సిన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చాలామందికి అందుబాటులో లేదని మనము చెప్పుకోవచ్చును. సో ఇక్కడ డిజిటల్ డివైడ్ దానికి సంబంధించి ఒకసారి డెఫినేషన్ చూద్దాం. Is an uneven distribution in access to use of impact of information and communication technologies. Information and communication technologies ni upayoginchukovatamlo idi vivida rakala groups madhya social ga geographical ga geopolitical criteria. So migitha edaina kaaranala valana ee information technology edaithe unda, information technology anedi so ఒకరితో కంపారిజన్ చేసుకుంటే మరొకరికి అవైలబుల్గా లేని సందర్భాన్ని మనము డిజిటల్ డివైడ్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు నేషనల్ సర్వే ప్రకారం, నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారము డిజిటల్ డివైడ్లో భాగంగా ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యము, కంప్యూటర్ సౌకర్యము ఎవరెవరికి ఏ విధంగా ఉంది అనేది మనకి ఇక్కడ ఒక డేటా ఇవ్వడం జరిగింది. రూరల్ హౌస్ హోల్డ్స్ విత్ కంప్యూటర్ 4.4%, అంటే గ్రామీణ ప్రాంతాలలో కంప్యూటర్ ఉన్నవారు 4.4% మంది మాత్రమే ఉన్నారు. ఇక అర్బన్ హోల్డ్స్ విత్ కంప్యూటర్ వచ్చేసి 23.4% మాత్రమే వీరికి ఉంది అర్బన్ ఏరియాలో. ఇక రూరల్ హౌస్ హోల్డ్స్ విత్ ఇంటర్నెట్ 14.9%గా ఉంది, అర్బన్ హౌస్ హోల్డ్స్ విత్ ఇంటర్నెట్ 42%గా ఉంది. సో ఇది ఇక్కడనే మనకు క్లియర్గా అర్థమవుతుంది, చాలా తక్కువ సంఖ్యలో ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది అందరికీ అందుబాటులో లేదు అనేది కూడా మనకి ఇక్కడ ఈ డేటా ప్రకారం మనము తెలుసుకోవచ్చును. అయితే దీనికి సంబంధించి మనకు మెయిన్స్ ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. వాట్ ఈజ్ ద డిజిటల్ డివైడ్? సో మన భారతదేశంలో ఈ డిజిటల్ డివైడ్కి సంబంధించి ప్రధానమైన సమస్యలు ఏమిటి, ఈ సమస్యలను అధిగమించడానికి భారత ప్రభుత్వం ఎటువంటి పథకాలను, అదేవిధంగా ఎటువంటి చర్యలను భవిష్యత్తులో రూపొందించాలి అన్న కోణంలో మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, టీకాల పేటెంట్ రద్దయ్యేనా అని ఒక ఆర్టికల్ మనకు ఇక్కడ ప్రముఖంగా ఇవ్వడం అనేది జరిగింది. ప్రస్తుతము ఈ COVID-19 వ్యాక్సిన్కి సంబంధించి, ఈ వ్యాక్సిన్కి సంబంధించిన పేటెంట్లు ఏదైతే ఉందో, ఆ పేటెంట్స్కి సంబంధించి ఆ పేటెంట్ ఎవరెవరికి ఏ దేశానికి చెందుతుంది, సో ఆ దేశానికి సంబంధించిన పేటెంట్ సో భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అన్న కోణంలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ఇక్కడ పేటెంట్ అంటే మనకు ప్రముఖంగా గుర్తుంచుకోవాల్సింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ పేటెంట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏదైతే ఉందో, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ప్రకారము ఎవరైనా వ్యక్తి కానీ ఏదైనా దేశం కానీ ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే ఆ వస్తువుపై వారికి ఈ పేటెంట్ రైట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్నే మనము మేధోపరమైన హక్కులు అని అంటాము. సో ఒకసారి ఒక వ్యక్తికి కానీ ఒక దేశానికి కానీ ఈ పేటెంట్ రైట్స్ కనుక ఇస్తే, సో వీరి యొక్క అనుమతి అనేది లేకుండా ఇతరులు వాటిని తయారు చేయడానికి వీల్లేదు. సో ఇది పేటెంట్ రైట్స్కి సంబంధించి. ఒకవేళ ఈ పేటెంట్ రైట్స్ని కనుక ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, అదేవిధంగా న్యాయపరమైన వివాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
సో ఇది పేటెంట్ సంబంధించిన అంశం, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. అయితే ప్రస్తుతము అనేక రకమైన ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్లను తయారు చేయడం అనేది జరుగుతుంది ప్రస్తుతం ఈ COVID-19కి సంబంధించి. అయితే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకమైన వ్యాక్సిన్స్ని తయారు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్స్ని ప్రస్తుతం మనకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ యొక్క ఎమర్జెన్సీ అనేది ఉంటుంది కాబట్టి, సో దీన్ని గనక పేటెంట్ రైట్ గనక ఇస్తే దీని యొక్క ఉత్పత్తి అనేది కేవలం ఒక్క కంపెనీకి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో తద్వారా ఈ వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. సో దానికి సంబంధించి ప్రస్తుతం దీనికి పేటెంట్ ఏ విధంగా ఇవ్వాలి, సో అసలు పేటెంట్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉందా అన్న కోణంలో ఈ ఆర్టికల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ పేటెంట్స్కి సంబంధించి ఈ వ్యాక్సిన్స్ ఏదైతే ఉందో, ఈ వ్యాక్సిన్కి ఈ పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేటెంట్స్ రైట్ని కంప్లీట్గా తీసేసి, సో ఏ ఏ దేశాల్లో అయితే అవకాశాలు ఉంటాయో ఆ దేశాల్లో ఉత్పత్తి చేసుకునే వెసులుబాటును కూడా కల్పించాలని ప్రస్తుతం డిమాండ్ అనేది వస్తుంది. సో ఈ పేటెంట్లకు సంబంధించి ప్రస్తుతము భారతదేశంతో పాటు దక్షిణాఫ్రికా మరియు మానవ హక్కుల సంస్థలు కూడా ఈ పేటెంట్లను రద్దు చేయాలని కోరడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని వ్యతిరేకించే దేశాలు వచ్చేసి ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలు సో ఈ పరిశోధనకు సంబంధించి పెట్టుబడులు ఎక్కువగా పెట్టే నేపథ్యంలో ఈ పేటెంట్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే నియంత్రణల సమీక్ష అథారిటీకి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణను క్రమబద్ధీకరించడానికి అదేవిధంగా ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల్లో ఉన్న సంక్లిష్టతను తగ్గించడం కోసం వివిధ అంశాలపై ఒక రివ్యూను చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సహాయ సహకారాలు ఇవ్వడానికి ఒక సలహా బృందాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి SBI మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ జానకీరామ్ ఈ కమిటీకి నేతృత్వం వహించడం అనేది జరుగుతుంది. ఈ పేరు ఒకటి గుర్తుంచుకోండి. సో గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెకండ్ రెగ్యులేటరీ రివ్యూ అథారిటీని RBI ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ రెగ్యులేషన్ రివ్యూ అథారిటీకి అథారిటీగా RBI డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావుని గతంలో నియమించడం అనేది జరిగింది. సో ఈ రెగ్యులేటర్ అథారిటీ ఏదైతే ఉందో ఈ రెగ్యులేటర్ అథారిటీకి ప్రస్తుతము ఈ సమీక్ష సలహా కమిటీగా ప్రస్తుతము SBI మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ జానకి రామ్ నేతృత్వంలో మరొక కమిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే విదేశీ వితరణలకు సంబంధించి COVID-AID పర్యవేక్షణ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఈ కరోనా సంక్షోభం నేపథ్యంలో భారతదేశము వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను, అదేవిధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, PPE కిట్స్ని మరియు ఇతర వైద్య పరికరాలను కూడా వివిధ దేశాల నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది, దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. విదేశీ దాతల నుంచి కేంద్ర ప్రభుత్వానికి అందే ఇటువంటి సహాయక సామాగ్రి ఏదైతే ఉందో ఈ సహాయక సామాగ్రిని అంతిమంగా వినియోగదారులకు చేరే వరకు దీన్ని పర్యవేక్షించేందుకు ఒక పోర్టల్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ పోర్టల్ పేరు గుర్తుంచుకోండి, COVID-AID అనే పోర్టల్ ఇది. సో దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే నీతి ఆయోగ్ దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో నీతి ఆయోగ్ ఈ COVID-AID అనే పోర్ట్ని విదేశీ వితరణలపై పర్యవేక్షణకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ విజేతలపై బ్లాక్ ఫంగస్ పంజా అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు జనరల్ సైన్స్లో భాగంగా ఈ టాపిక్ని చదువుకోవడం జరుగుతుంది. ప్రస్తుతము COVID-19 ఎవరికైతే వచ్చిందో వారు కంప్లీట్గా కోలుకున్న తర్వాత వారిలో ఒక రకమైన ఫంగస్ని గుర్తించడం అనేది జరిగింది. అహ్మదాబాద్, పూణే అహ్మదాబాద్లో ఇటువంటి ఫంగస్ని వీరు గుర్తించారు. ఈ ఫంగస్ పేరు వచ్చేసి బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ పేరు గుర్తుంచుకోండి, బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఫంగల్ అనేది చాలామందిలో గుర్తించడం అనేది జరిగింది. సో దీనిని మ్యూకోర్ మైకోసిస్గా పిలవడం అనేది జరుగుతుంది. ఈ ఫంగస్ వచ్చిన
తర్వాత దీన్ని మ్యూకర్ మైనోసిస్ గా పిలిచే ఈ రుగ్మత వలన సో ఆ వైరస్ ఎవరు ఎవరిలో అయితే ఉందో వారిలో ప్రాణాపాయం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఈ ఫంగస్ ఏదైతే ఉందో ఇది వాతావరణంలో సహజంగా ఉంటుంది, మ్యూకోర్ అనే ఫంగస్ వలన ఇది వస్తుందని వీరి యొక్క అధ్యయనంలో ఇక్కడ తెలవడం జరిగింది. మ్యూకోర్ అనే ఫంగస్ వలన అయితే ఈ ఫంగస్ ఏదైతే ఉందో ఈ ఫంగస్ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం లేదని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ఫంగస్ని ఎదుర్కోవడానికి కూడా అనేక రకమైన సూచనలు కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో దీనిని మొదటే గుర్తించి యాంటీ ఫంగల్ వైద్యం అందించడం ద్వారా దీన్ని కొంతవరకు నివారించవచ్చని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో కోచింగ్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ మోడ్లో కోచింగ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. టెస్ట్ సిరీస్ 2021 టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ యూపీఎస్సీ స్టాండర్డ్స్కి అనుగుణంగానే క్వశ్చన్ పేపర్స్ను రూపొందించడం జరుగుతుంది. ఇక ఆప్షనల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆప్షనల్స్కి వచ్చేసి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని మనం ఆప్షనల్స్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ కోచింగ్ ఇది కూడా మనకు బోత్ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఇది బోత్ ఆంధ్ర మరియు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో కోచింగ్ అనేది ఉంటుంది. ఈ కోచింగ్ సంబంధించి మీరు 8448449709 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి గూగుల్ ప్లేస్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన సమాచారంతో పాటు మెటీరియల్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.